హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెరుగు లేకుండా తోడు పెట్టడం ఎలానో చెప్పబోతున్నానండి. ఇలా చేస్తే రియల్గా పెరుగు అవుతుందా కాదా, అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ అలాగే మంచి మంచి టిప్స్ ఉంటాయండి. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను గోరువెచ్చని పాలని ఒక 3 బౌల్లో వేసుకొని నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే చింతపండు 3 వేసి తోడుబెట్టాను. మనం ఎప్పుడు పెట్టుకునేలాగానే పెరుగుతో తోడు వేసాను ఒక వేరే సపరేట్ బౌల్లో. సో నేను అన్నిట్లో వేసి సపరేట్గా పెట్టేశానండి, ఒక సైడ్కి పెట్టేశాను. సో నాకు ఇవన్నీ తోడు తొందరగా అవ్వలేదండి. మనం నార్మల్గా పెరుగు తోడేస్తే ఒక మినిమం 6 అవర్స్లో అయిపోతుంది కదా, ఇది నాకు చాలా టైం పట్టింది. మినిమం 12 అవర్స్ పట్టింది నాకు తోడుకోవడానికి. నాకు టైం అయితే చాలా పట్టిందండి పెరుగు తోడుకోవడానికి. సో తొందరగా అవ్వాలనుకుంటే ఈ ప్రాసెస్ అవ్వదండి. దీని టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత నేను ఇవి ఓపెన్ చేశాను. మధ్య మధ్యలో కూడా 6 అవర్స్కి ఒకసారి, 7 అవర్స్కి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, కానీ 12 అవర్స్కే టైం పట్ 12 అవర్సే అయింది. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఏమో ఎండుమిర్చిది. ఎండుమిర్చి చూస్తే ఇది చాలా లిక్విడ్ లిక్విడ్లాగా అయింది. టేస్ట్ కూడా పెద్దగా బాగాలేదు. చాలామంది అంటారు ఎండుమిర్చితో చేసామని, కానీ నాకు ఈ టేస్ట్ అయితే నచ్చలేదు, తీయ తీయగా వచ్చింది. నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చిది కొంచెం పర్లేదు, కొద్దిగా గట్టిగానే అయ్యింది, కాకపోతే చాలా కారం ఉంది. ఓకే అని చెప్పొచ్చు పచ్చిమిర్చి, ఓకే అని చెప్పచ్చు. అలాగే చింతపండుది కూడా కొద్దిగా పర్లేదు, ఎండుమిర్చి కంటే చింతపండుది కొంచెం పర్లేదు. ఇదైతే నార్మల్ పెరుగు. చూడండి ఇది ఎంత గడ్డలాగా ఉంది, మిగిలినవి అంత పెద్ద గడ్డలాగా అనిపించలేవు. సో ఇదండి, మీరు పెరుగు లేకుండా తోడు పెట్టుకోవాలనుకుంటే పచ్చిమిర్చితో చేయండి. ఎండుమిర్చి చింతపండు కంటే పచ్చిమిర్చి చాలా బెటర్.